अनलॉकिंग युवर फ्यूचर दि थ्री कीज़ टू सक्सेस की स्वागत ఈ లైఫ్ చేంజింగ్ వీడియోలో మీ విధిని రూపొందించే ముఖ్యమైన అంశాలను మేము విశ్లేషిస్తున్నాం. సెల్ఫ్ డిస్కవరీ అంటే మీ గురించి మీరు తెలుసుకోవడం మరియు మీ జీవితాన్ని మార్చుకునే ప్రయాణం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ భవిష్యత్తు మూడు కీలకమైన అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. అందులో మొదటిది అన్నింటిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం. లైఫ్లో ప్రతి ఒక్క ట్రై చేయాలి. ఇది మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడేస్తుంది. కొత్త అనుభవాలకు మిమ్మల్ని మీరు బయట పెట్టేలా చేసే సమయం ఇది. మీ నిజమైన అభిరుచిని కనుగొనడానికి ఓపెన్గా ఉండడం మరియు అంకిత భావంతో ఉండడం అవసరం. మీరు మీ జీవితానికి సంబంధించిన పనిని ఇంకా కనుగొనలేకపోతే చింతించకండి. మీరు మీ కంఫర్ట్ జోన్ అనే గీతని దాటి చూస్తే సమాధానం మీకే దొరుకుతుంది. ముందు ఒక దాని మీద ప్యాషన్ అండ్ కోరిక కలగాలన్నా ముందు నువ్వు ఆ పనిని ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చుంటే కనీసం నీకు లైఫ్లో ఏం కావాలో కూడా తెలియదు. మీరు వీడియో గేమ్లు, నెట్ఫ్లిక్స్ లేదా ఇతర అన్ప్రొడక్టివ్ పనులు వంటి పరధ్యానంలో సమయాన్ని వృధా చేస్తుంటే ఇది మీరు మారవలసిన సమయం. జీవితాన్ని ఆస్వాదించండి, కానీ మీరు మీ లక్ష్యాల దిశగా ముందుకు వెళ్తున్నారని గుర్తుంచుకోండి. మీ నిజమైన బలం, నీ బలం బయట నీకోసం వేచి ఉంది మరియు మీకు ఇంకా తెలియకపోవచ్చు. లైఫ్లో ప్రోగ్రెస్ సాధించడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని అలవరుచుకోండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఛాలెంజ్ని అధిగమించడానికి తమను తాము అంకితం చేసుకుంటారు. వారి నిజమైన సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు సమస్యలు ఒక వరం అని వారు భావిస్తారు. మీ జీవితంలో మీరు అలసిపోయిన సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రారంభించండి మరియు మీతో మీరు నిజాయితీగా ఉండండి. ద సెకండ్ కీ టు సక్సెస్ ఈస్ రెపిటేటివ్. విజయానికి రెండవ కీ ఏంటంటే ముందు చెప్పినవి మళ్ళీ కంటిన్యూ చేయడం. రిపీట్ చేయండి అంటే ఒక ఫోకస్డ్ యాక్షన్లో రిపీట్ చేయండి. ఫోకస్తో మీ గురించి మీరు తెలుసుకోండి. మీరు మీ లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకునే సమయం వచ్చిందని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ముందుకు నడిపించే జ్ఞానం మరియు స్కిల్స్ని పొందే అవకాశాన్ని స్వీకరించండి. ఒక ఓడిపోయే మనస్తత్వాన్ని మెయింటైన్ చేయొద్దు. మీ ఎదుగుదలకు బాధ్యత వహించండి. మీ లక్ష్యానికి సంబంధించిన సమాచారంలో మునిగి తేలండి. ఇంటర్నెట్ను ఫుల్గా వాడండి. పుస్తకాలు, కోర్సులు, కోచింగ్ మరియు మెంటర్షిప్లో పెట్టుబడి పెట్టండి. మీకన్నా ముందు ఆ మార్గంలో నడిచిన వారి చేత జ్ఞానంతో మీ మనసును మార్చుకోండి. దీనివల్ల మీ దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. అలాగే మీరు ముందుకు సాగడానికి మోటివేషన్ మరియు చాలా కారణాలను కనుగొంటారు. మీరు సమాచారాన్ని తెలుసుకొని వినియోగిస్తున్నప్పుడు మీరు ఫండమెంటల్గా విజయాన్ని నడిపించే సూత్రాలను తెలుసుకుంటారు. బరువు తగ్గడం కోసం క్యాలరీలను ట్రాక్ చేసినా లేదా మీ వ్యాపారం కోసం సోషల్ మీడియా ఉనికిని పెంచుకోవాలన్నా ప్రతిరోజు ఈ ఇంపార్టెంట్ చర్యలపై దృష్టి పెట్టండి. క్రమశిక్షణను పెంపొందించుకోండి మరియు బలమైన పునాదిని నిర్మించుకోండి. ద థర్డ్ కీ ఈజ్ ప్రిసిస్టెన్స్ అండ్ ఇటరేషన్. మూడవ కీ ఏంటంటే అది నిలకడ మరియు పునరావృతం. నిలకడ కంటే పట్టుదల గొప్పదని అర్థం చేసుకోండి. జీవితం సవాళ్లను ఎదుర్కొంటుంది, మీరు వాటిని కొనసాగించాలి. పునరావృతం చేయడానికి, స్వీకరించడానికి మరియు పైకి ఎదగడానికి సిద్ధంగా ఉండండి. ఇది ఎల్లప్పుడూ సులభం కాదు, కానీ పట్టుదల ద్వారా నిజమైన విజయం సాధించబడుతుంది. వైఫల్యం ఓటమి విజయానికి సోపానంగా స్వీకరించండి. బయట రిజెక్షన్ని ఎదుర్కొన్నా, తప్పులు చేసినా, విమర్శలు సహించిన వైఫల్యం ప్రయాణంలో ఒక భాగమని అర్థం చేసుకోండి. ఈ అనుభవాల ద్వారా మీరు విజయం సాధించడానికి జ్ఞానం మరియు శక్తిని పొందుతారు. ఇది మీ భవిష్యత్తును అన్లాక్ చేయడానికి సమయం. విజయానికి ఈ మూడు కీస్ను ఆలింగనం చేసుకోండి. అన్నింటిలోకి వెళ్ళడానికి పెద్ద నిర్ణయం తీసుకోవడం, పునరావృతంపై ఫోకస్డ్ యాక్షన్ తీసుకోవడం మరియు సవాళ్లను కొనసాగించడం. మీ సొంత విజయగాథను రాయండి మరియు జీవితాన్ని ఒక ఫుల్ఫిల్మెంట్తో జీవించండి. మీ ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతుంది. విజయం వైపు మీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసం మరియు ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియో.